వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు ఇవన్నీ కనుక చూస్తే కొన్ని చురుకులు కొన్ని చమక్కులు బాగానే ఉన్నాయి. ఇందులో మొదటి చమక్ ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు వీళ్ళిద్దరి చేతుల్లో 9 జిల్లాలు 62 నియోజకవర్గాలు పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 4 జిల్లాలు పరిధిలో 27 కాన్స్టిట్యున్సీలు, మిథున్ రెడ్డికి ఉమ్మడి గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 5 జిల్లాలు వాటి పరిధిలో 35 కాన్స్టిట్యున్సీలు. ఇక్కడ మిథున్ రెడ్డితో పాటు సుభాష్ చంద్రబోస్ గారికి సమన్వయ బాధ్యత అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఓవరాల్గా 11 మంది రీజనల్ కోఆర్డినేటర్లు పెడితే అందులో 6 మంది రెడ్లు ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, 6 మంది వాళ్ళు. నెక్స్ట్ బోత్స కాపు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెస్యటి బలిజ, మరి రాజశేఖర్ కొడాల నాని, కమ్మ, అనిల్ కుమార్ యాదవ్. అవునా? నెక్స్ట్ ఏంటి, ఇప్పటి వరకు రీజనల్ బాధ్యతలు చూసుకున్నటువంటి యాక్చువల్గా సమన్వయకర్తలుగా విజయసాయి రెడ్డి ఉండేవాళ్ళు, మోపిదే వెంకటరమణ ఉండేవాళ్ళు, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ వీళ్ళు ఉంటే, వీళ్ళ విజయసాయి రెడ్డి మోపిదేవులను పూర్తిగా రీజనల్ కోఆర్డినేటర్ నుంచి పక్కన పెట్టేశారు. విజయసాయికి ఏమి ఇవ్వలే, మొన్న ఇచ్చినటువంటి ఏదో అనుబంధ విభాగాలు, విశాఖ నుంచి తప్పించేశారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఇచ్చారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎక్కువ పెంచుతారేమో స్థాయి అనుకున్నారు, కానీ ఆయన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేసి అక్కడికే పరిమితం చేశారు. మోపిదేవినేమో బాపట్ల జిల్లాకే పరిమితం చేశారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కర్నూలు నంద్యాల జిల్లా ఇచ్చి మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోఆర్డినేటర్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అధ్యక్షులు ఉంటారు కదా, వీళ్ళందరికీ మళ్ళీ ఆయనే చీఫ్ కోఆర్డినేటర్. మరి వీళ్ళందరికీ పైన ఆయన హెడ్ పెట్టి మళ్ళీ కింద 2 జిల్లాలకు కూడా ఆయనే హెడ్ పెట్టారు. బాగుంది. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, మంత్రి పదవులు ఆశించిన వాళ్ళల్లో కీలకంగా ఉన్నది ఎవరు, పార్థసారథి, సామినేని ఉదయభాను, శిల్పా చక్రపాణిరెడ్డి ముగ్గురికి వస్తాయని అనుకున్నారు కదా మంత్రి పదవులు. ఆ మంత్రి పదవులు ఆశించి ఉన్న వాళ్ళకి ఏమీ ఇవ్వకపోగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్ష పదవులను కానీ తీసేశారు. బాగుంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కానీ తీసేశారు వీళ్ళకు. సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రహ్మాండమైన ప్రాధాన్యత, విజయసాయి రెడ్డికి తగ్గినట్లే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వెలకు తగ్గింది. అయితే బాగా కొంచెం అనిల్ కుమార్ యాదవ్ అక్కడ హల్చల్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి ఆయన ఏమైనా కనుక కొంచెం తగ్గించాలనుకున్నారేమో, కానీ కడపకు తిరుపతికి రీజనల్ కోఆర్డినేటర్లుగా ఆయన ఇచ్చారు. కడపలో ఆయన చేసేది ఉండదు, ఇంకా తిరుపతిలో ఏమైనా చేసేది ఉందేమో, ఏదో ఇచ్చినట్లు ఇచ్చి ఇక్కడ ఏమైనా కనుక ఈ హడావిడి ఏమైనా తగ్గించే ప్రయత్నం అని చెప్పి అనిపిస్తుంది. ఇంకేమున్నాయి, అన్నీ ఇవే. తాజా మాజీలకు కొన్ని పదవులు ఇచ్చారు, అది పార్టీ జిల్లా అధ్యక్షులని. అయితే ఇక్కడ మల్టీ టాస్కర్లు కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళేమో మంత్రులు చేయాలి, రీజనల్ కోఆర్డినేట్ చేయాలి, ఇన్ఛార్జ్ మంత్రులు చేయాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే బోత్స సత్యనారాయణ గారు కూడా, ఆయన అటు మన్నెము విజయనగరము శ్రీకాకుళానికి ఇన్ఛార్జ్, సారీ రీజనల్ కోఆర్డినేటరు, ఇటు ఇన్ఛార్జ్ మంత్రిగాను ఉన్నారు, దీనికి ఉన్నారు శ్రీకాకుళానికి. మళ్ళీ ఆయన మంత్రి పదవులు తీసుకోవాలి, ఇప్పుడు తీసుకున్న మంత్రే ఇంకా బాధ్యతలు తీసుకోవాలి, కానీ పాపం బోత్స గారి మీద చాలా ఎక్కువ బాధ్యతలు వచ్చి పడ్డాయి. అవి ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి కొన్ని ఎత్తులు పల్లాలు కనుక చూస్తే, సరే సామాజిక న్యాయం అన్నది పార్టీ పదవుల దగ్గర డిస్కస్ చేయకండి, వాళ్ళు అంటే ఏమంటారు, బేసిక్గా సినిమాలో డైలాగ్ ఉంటుంది, అందరూ సమానమే, కొందరు ఎక్కువ సమానం, కొందరు తక్కువ సమానం, సరే రాజకీయంగా ఇవన్నీ మామూలే. సామాజిక న్యాయం అనే దానికి ఇంతకు ఏం రాదు, ఎందుకంటే రీజనల్ కోఆర్డినేటర్లలో అటువంటివి ఏవీ లేవు. ఇక్కడ మొత్తం రెడ్లు, చౌదరీలు, ముగ్గురేమో బీసీలకు ఇచ్చారు, కానీ ఎస్సీ ఎస్టీలు అటువంటివి ఏవీ లేవు. సరేలేండి, ఏం అన్ని దగ్గరలు ఇవ్వాలంటే సాధ్యమవుతుంది అంటారేమో తెలియదు. మరి ఓవరాల్గా చూస్తే ఇంతేనండి.